మామ అల్లుళ్ళ సవాల్. గెలిచేది ఎవరు? శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస నియోజకవర్గంలో కళింగ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువ. ఆ తర్వాత కాపు, వెలమల జనాభా అధికంగా ఉంది. ఇక్కడ టీడీపీ, వైసీపీ తరఫున పోటీ చేస్తున్న ఇద్దరు నేతలు మామ అల్లుళ్ళు కావడం విశేషం. తమ్మినేని సీతారాంకు రవికుమార్ స్వయంగా మేనల్లుడు. మేనల్లుడి చేతిలో 2014లో ఓడిపోయిన సీతారాం ఈసారి మాత్రం గెలుపు తనదేనని ధీమాతో ఉన్నారు. 2004లో టీడీపీ, 2009లో ప్రజారాజ్యం, 2014లో వైసీపీ తరఫున ఆయన పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి మరోసారి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే కూన రవికుమార్ విషయానికి వస్తే ఎంపీపీగా, జెడ్పీటీసీగా ప్రజాక్షేత్రంలో విజయాలు సాధించి ఆ తర్వాత 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున తొలిసారి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. కూనకు నియోజకవర్గంలో పెద్దగా వ్యతిరేక పవనాలేమీ లేవు. కానీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, చంద్రబాబుపై సామాన్యులు, రైతుల్లో ఉన్న వ్యతిరేకత కూనకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. అదే సమయంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి ఆమదాల వలసలో అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. గత ఎన్నికల్లో వీరంతా తమ్మినేని తరఫున పనిచేయలేదని అంటారు. ఈసారి మాత్రం తమ్మినేని అందరినీ కలుపుకొని వెళుతున్నారు. జగన్ ఫ్యాక్టర్ బాగా పనిచేస్తే గత ఎన్నికల్లో ప్రత్యర్థికి వచ్చిన 5500 మెజారిటీని ఈజీగా దాటేయొచ్చని అంచనా వేస్తున్నారు. ఓటర్లు కూడా సీతారాంకు మరో అవకాశం ఇవ్వాలని భావిస్తే వైసీపీ విజయం ఖాయం. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బొడ్డేపల్లి సత్యవతి కూడా ఈసారి ఎన్నికల బరిలో దిగారు. మామ అల్లుళ్లను ఒకేసారి ఈమె ప్రత్యర్థులుగా ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పరిస్థితి ఏమీ మెరుగుపడలేదు. కానీ జనసేన తరఫున పోటీ చేస్తున్న రామ్మోహన్కు చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు పడతాయనే ప్రచారం ఉంది. కాపు సామాజిక వర్గం ఈసారి రామ్మోహన్ను సపోర్టు చేస్తుందని అంటున్నారు స్థానికులు. ఏది ఏమైనా ప్రధాన పోటీ మాత్రం టీడీపీ, వైసీపీ మధ్యే ఉంటుంది. మరోవైపు ఆమదాల వలస నియోజకవర్గంలో ఓ సెంటిమెంట్ను కూడా ప్రజలు గుర్తు చేస్తున్నారు. గతంలో విప్పుగా పనిచేసిన తర్వాతే తమ్మినేని సీతారాం ఓడిపోయారు. అదే సెంటిమెంట్ కొనసాగితే ఈసారి కూన రవికుమార్ కూడా పరాజయం పాలవుతాడని అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలన్నీ పక్కన పెడితే తమ్మినేని సీనియారిటీకి జగన్ వేవు కూడా తోడైతే ఆమదాల వలసలో వైసీపీ గెలుపు ఖాయం.